ఈ ఉదయ వేళ మెల్లగా అలా నడుచుకుంటూ పైరు పంట కోసిన పొలాల మీదుగా దిగంతం శోభాయమానంగా సూర్యోదయం అవుతున్న వేళ ఒక్కొక్క పదము ప్రతి పదమై ముందుకు సాగుతుండేప్పుడు నాలో కదిలిన భావనా స్రవంతిని పంచుకుందాం అనిపిస్తోంది. ఈరోజు 14వ తేదీ, అంటే తమిళ ఉగాది. దూరం నుంచి ఎక్కడో జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి అని గాలిలో అలలు అలలుగా ఘంటసాల పాడిన భగవద్గీతా శ్లోకం వినిపిస్తోంది. జన్మించిన వారికి మరణించక తప్పదు, మరణించిన వారికి మరి జన్మించక తప్పదు. అనివార్యమైన ఈ విషయం గురించి ధీరులు మోహము చెందరు. ఆహా, ఎంత సుందరమైన పదజాలం, ఎంత సాహసవంతమైన భావం, ఎంత అద్భుతమైన అనుభవపూర్వకమైన భావన చెప్పినంతటి స్థిరత్వం ఆ మాటల్లో ఉందో. ఆ ఋషి అవి స్పష్టంగా చూచే చెప్పి ఉండాలి. నిజమే, దిగంతానికి వ్యాపించిన ఆకాశం ఎంత సుందరంగా ఉందో. ఆకాశం అనగానే అప్పుడప్పుడు నా గుర్తొచ్చే ఒక విషయం మీతో చెప్పుకుంటాను. ఒకరోజు మా నాన్న చెప్పాడు, చాలా సంవత్సరాల ముందు ఒకరోజు సాయంకాలం సుమారు 9 గంటలప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలుగుతూ ఇటు ఈశాన్య దిక్కుకు సాగిపోవటం మేమంతా చూసామని. సరిగా అదే రోజు వాకాడు గ్రామంలో ఇంటి పంచలో పడుకున్న మరో యువకుడు తన 70వ సంవత్సరంలో నాతో అన్నాడు, నేను ఇంటి పంచలో నులక మంచం మీద పడుకుని ఆకాశం చూస్తున్నాను, ఒక పెద్ద వెలుగు అట్లా చుక్కలాగా సాగిపోయింది. ఆశ్చర్యమై ఏమిటా అని అడుగుదాం అనుకుంటుండగా ఎవరో అన్నారు, రేడియోలో చెప్పారట భగవాన్ శ్రీరమణ మహర్షి అప్పుడే కాలమయ్యారని, దేహం విడిచారని, సమాధిగతులయ్యారని. ఒక మహాపురుషుడు దేహం విడవడం ఏమిటి? ఆ విధంగా ఒక పెద్ద జ్వాలాతోరణం లాంటి వెలుగు తేజం ఆకాశంలో సాగిపోవడం ఏంటి? మన ప్రాచీన ఋషులు చెప్పిన అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రకాశంలాగా లేదా? ఆ వెలుగు సరిగ్గా 1950వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీ రాత్రి 8:47 కనిపించింది. దాన్ని గురించి ఆ రోజు పత్రికలన్నీ ప్రస్తావించడం జరిగింది. భగవాన్ శ్రీ రమణ మహర్షిని ఒక అద్భుతమైన చివరి ఫోటో తీసినటువంటి ఫోటోగ్రాఫర్ పేరు కార్డియో బ్రాసో, ఆయన ఒక ఫ్రెంచి ఫోటోగ్రాఫర్. ఆయన తన అనుభవాన్ని చెప్పాడు. అతి విచిత్రమైన అనుభూతి. నేను మరికొంతమంది స్నేహితులు 6 బయట నిలబడి ఉండగా నా స్నేహితులు నన్ను ఆకాశం వైపు చూడమన్నారు. చూస్తే చాలా ప్రకాశవంతమైన తోకచుక్క ఒకటి దక్షిణం నుంచి బయలుదేరి మెల్లగా అరుణగిరి శిఖరం మీదకు వెళ్ళి దాని వెనుక మాయమైపోయింది. అటువంటి తోకచుక్కను నేను ఎప్పుడూ నా జీవితంలో చూడలేదు. దాని ప్రత్యేక పద్ధతిని చూసి మేమంతా దాని అర్థాన్ని గ్రహించి వెంటనే గడియారాలు చూసుకున్నాం. 8:47 అందరము ఆశ్రమానికి పరిగెత్తుకొచ్చాం. మహర్షి ఆ క్షణంలోనే మహానిర్యాణం పొందారట. అట్లాగే మద్రాసులో ఉండే కైకోబాద్ అనే పార్సీ భక్తుడు తన ఇంటి డాబా మీద మిస్ పెటిట్ అనే ఆవిడ బొంబాయిలో తన ఇంటి బాల్కనీ నుంచి ఆ మహాజ్యోతి గమనాన్ని అదే సమయంలో చూశారు. మద్రాసులోనే కేకే నంబియార్ చిన్న కొడుకు ఆకాశంలో ఏదో పెద్ద నక్షత్రం కనిపిస్తోందని అరిచాడు. తండ్రి చూసి చాలా నెమ్మదిగా పోతున్న మహాజ్యోతిని ఆయన గమనించి అది విమానం కన్నా వేగంగాను ఉల్క కన్నా నెమ్మదిగాను వెళ్ళిందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఒక మహాపురుషుడి మహాసమాధి వార్త రేడియో ద్వారా అందింది. ఇంతకు ఆ రమణ మహర్షి ఎవరు మనలో చాలామందికి స్పష్టంగా తెలుసువారు. ఆయన అంతరంగాన్ని వెలువరించే ఒక్క భావాన్ని నేను మీతో సంస్మరిస్తాను. కావ్యకంఠుడు, గణపతి మునిగా ప్రశస్తుడైన ఆంధ్రుడు, రమణ మహర్షికి ఆ పేరు పెట్టినవాడు, రమణుడు ఆ వృద్ధుణ్ణి నాయనా అంటే ఆయన తిరిగి ఈయనను నాయనా అనేవాడు. ఇద్దరూ పరస్పరం 2 రకాల భావనలతో మహర్షిని తండ్రి వలె భావించి వాసిష్ఠ గణపతి ముని నాయనా అంటే
పితృదేవానే భావంతో ఆయనను పెద్ద పెద్దరికాన్ని గౌరవించి పాండిత్యాన్ని గౌరవించి మహర్షి ఆయన్ను నాయన అనేవారు. వారిద్దరూ నడుస్తున్నారు. భగవాన్ హఠాత్తుగా ఆగారు. ఆకాశంలో పూర్ణచంద్రుడు వెలుగుతున్నాడు. తారల మధ్యలో అద్భుతమైనటువంటి ఆ మనోహర దృశ్యాన్ని కొన్ని క్షణాలు అనుభవించారు. అంతకన్నా ఆ వెన్నెల వెలుగులో భగవాన్ ముఖం తేజోవంతమై గొప్ప వెలుగుతో ప్రకాశిస్తోంది. ఎదురుగా కనిపించని దేన్నో వాళ్ళు చూస్తున్నారేమో అనిపిస్తోంది. గణపతి మునితో భగవాన్ అన్నారు, నాయనా, ఈ నక్షత్రాలు, సూర్యచంద్రాదులు నాలో నుండే వెలువడుతున్నాయి. అవన్నీ నా పాదాల చుట్టూ పరిభ్రమిస్తున్నట్టు చూస్తున్నాను. నాయనా, నేనెవరిని ఆ గంభీర స్వరాన్ని వినగానే గణపతి ముని గుండె లోతులలోంచి కదిలిపోయారు. గొప్ప భక్తితో కూడిన ఆర్తితో, ప్రేమతో, హృదయ స్పందనతో, భగవాన్, మీరు వేదాలు వర్ణించిన పురుషోత్తములు, వేదాలు వర్ణించిన పురుషోత్తములు తండ్రి అంటూ శ్రీ రుద్రాన్ని, పురుష సూక్తాన్ని, స్కంద సూక్తాన్ని ఆనంద బాష్పాలతో అమృతగానం చేశారు. ఆ అరుణాచల గిరిశిఖర ప్రాంతమంతా ఆ స్తోత్రగానంతో పరవశించింది. ఇది భగవాన్ రమణ మహర్షి అంతరంగ చరిత్ర. ఆ మహానుభావుడు నిత్యుడు, జ్ఞానావతారుడు, భారతీయులకు, ప్రపంచ మానవులకు, ఆధ్యాత్మికతకు ఆలవాలమైన మహర్షి ఏ కాలంలో అయినా విరాజిల్లగలడని ఒక ఉదాహరణగా ఆయన ఈ భూమి మీద ప్రభవించినవారు. అరుణాచల రమణుడు ఎల్ల జీవుల హృదయమనే గుహలలో ఎరుకాయి క్రీడించడి పరమాత్మయే. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల మనుచు స్మరించు వారల అహము నిర్మూలింపు అరుణాచల. మహర్షి కేవలం మహర్షియే కాదు, కవి కూడా. కవియే కాదు, గొప్ప అద్భుతమైనటువంటి వ్యక్తీకరణను ప్రపంచ మానవులకు అందించిన మహాపురుషుడు ఆయన. మహాత్మా గాంధీని ఎవరైనా పరిస్థితుల వల్ల మనసు వ్యాకులపడుతోందని చెబితే, అయితే భగవాన్ రమణ మహర్షి సాన్నిధ్యానికి వెళ్ళి ఒక్క 3 రోజులు ఉండిదారాదా, మనసు స్థిమితపడుతుందని ఎంతోమంది తన సన్నిహితులకు చెప్పినట్లు మనం విని ఉన్నాం. ఇటువంటి నామమే ఆ రోజున ఏప్రిల్ 14వ తేదీ సాయంకాలం ఆ జరిగిన సంఘటనను మనం ఇక్కడ సంస్మరించుకుందాం. సూరి నాగమ్మ గారు మహర్షికి మనసుకు బిడ్డలాంటి సాధు జీవనం గడిపిన పుణ్యమూర్తి, ధన్యమూర్తి. తన స్మృతులను అక్షరాలలో విలేఖించి మహర్షి పాదాల చెంత చిరంజీవిగా మిగిలిపోయిన పావనురాలు సూరినాగమ్మ గారు. రమణాశ్రమ లేఖలు రమణాశ్రమాన్ని దర్శించిన దాదాపు భక్తులందరూ కొని చదువుతారు. ఆ విధంగా వారందరికీ మహర్షిని పరిచయం చేస్తున్న భాగ్యశాలి ఆవిడ. ఆవిడ ప్రతి సంవత్సరము ఉగాది నాడు ఒక తుండుగుడ్డ, ఒక కౌపీనము కద్దరివి స్వామికి సమర్పించుకునేవి, తండ్రికి బిడ్డ ఇచ్చుకున్నట్టు. ఆ సంవత్సరంలో 1953-1950 తెలుగు ఉగాది వచ్చింది. అది వికృతి నామ సంవత్సరం. మహర్షికి ఆరోగ్యం అంతా బాగలేదు. ఆ గుడ్డలు ఆమె నాగమ్మ గారు సమర్పించగానే, ఓహో, వచ్చింది ఉగాది, వికృతి వచ్చింది అన్నారు. ఆ తర్వాత 13-4-1950 దక్షిణాది నుంచి జనం విపరీతంగా వచ్చారు. దర్శనం కోసం వ్యాధిగ్రస్తమైన దేహాన్ని భరిస్తూనే మహర్షి అందరికీ మరింత సమయం, మరో 45 నిమిషాలు దర్శన సమయాన్ని పెంచారు. 14వ తేదీ ఉదయం అందరూ ఊపిరి బిగబట్టి కూర్చున్నారు. భగవాన్ దేహం బాగా బలహీన పడిపోయింది. పెద్ద పెద్ద దిండ్లు పెట్టి ఎత్తుగా పెట్టి కూర్చోబెట్టారు. సాయంత్రం 7 గంటలకు భగవాన్ ఒక్క 5 నిమిషాలు ఆయనకు ఆక్సిజన్ ఇచ్చారు. అంతగా లాభం లేకపోవడంతో దాన్ని ఆపేశారు. చిక్కి శల్యమైపోయిన శరీరంతో ఉన్నా ఆయన ముఖమండలం ఉజ్వలంగా ప్రకాశించుతుండడం భక్తులందరూ గమనించారు. వేల మంది భక్తులు, మీరు ఇప్పుడు రమణాశ్రమం వెళ్ళినట్టయితే అక్కడ ఉండే కొబ్బరి తోట ప్రాంతంలోనూ ఆయన చిట్ట చివర ఉన్న గది ఎదుటగా ఉండే ఆ ప్రదేశమంతా జనం నిండిపోయి ఉన్నారు. పాత భక్తులు, సాధకులు, ఆశ్రమవాసులు, రక్త సంబంధీకులు ఒక్కరొక్కరే మౌనంగా వెళ్ళి ఆనాటి సాయంకాలం 7 గంటల ప్రాంతం నుంచి చూస్తున్నారు. చివరి క్షణాలని అందరికీ అర్థం కాగానే బయట ఉన్న వారంతా ఇక అక్షరమణిమాల, అరుణాచల శివ పాఠం ప్రారంభించారు. మహర్షి దేహం బాగా శిథిలమైనా ఆయన ముఖము, ఆయన కళ్ళలో ఉండే ప్రకాశం మాత్రం చాలా అద్భుతంగా కనిపించాయి.
భగవాన్ తనని కూర్చోబెట్టండి అడిగారు. బాధ ఎంతో ఉన్నప్పటికీ శరీరం వదిలే వేళ కూర్చొని ఉండటమే ఉచితమని ఆయన అనుకున్నారేమో అని కొందరు భక్తులు భావించారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల, సముద్ర ఘోషలాగా ఉత్తుంగ తరంగంలాగా అరుణాచల శివశబ్దం వినబడగానే జ్యోతుల్లాంటి మహర్షి కళ్ళు ఒక్కసారి తెరిచి వర్ణించరాని లేత చిరునవ్వుతో కనుకొలుకులలోంచి ఒక్క ఆనంద బాష్పం అలా వారి పావనమైన చెంపల మీదకు జారుస్తూ సరిగ్గా 8:47 వారి దేహం మహాసమాధిగతమై చిన్మయంగా మారిపోయింది. అంతే, విసురుతున్న భక్తుడు విసనకర్ర ఆపాడు. బయట నామం చేస్తున్న భక్తులు నిశ్చేష్టులయ్యారు. ఆ ప్రాంతమంతా ఒక వర్ణించ వీలు కాని ఒక పెద్ద ప్రశాంతత, నిర్లిప్తత, చల్లటి హృదయభావం అనుభూతి చెందారు ప్రతి ఒక్కరు. సరిగ్గా ఆ వేళకే మనం ముందు చెప్పుకున్నటువంటి జ్యోతిర్దర్శనం సర్వమానవాళికి అయింది. భారతదేశం ప్రతిపాదించినటువంటి ఆధ్యాత్మికత ఈ మహర్షి వలనే శాశ్వతము, సత్యము, నిత్యరంజనము, నిరుపమానము, సర్వజీవ హితకరము, శ్రేయోదాయకము. అటువంటి మహర్షి యొక్క మహాసమాధికి 2 సంవత్సరాల నుంచి ఒక అద్భుతమైన నేపథ్యం ఏర్పడింది. ఆ మహాపురుషుడి మహాసమాధి సందర్భంగా మనమందరం కొన్ని క్షణాలైనా ఆయన సాన్నిధ్యాన్ని మనసారా అనుభవిస్తాం. అరుణగిరి పాదాల చెంత ఉండే రమణాశ్రమాన్ని భావిస్తాం, చేతనైతే దర్శిద్దాం. అరుణమంటే జ్ఞానమని, అచలమంటే కదలనిదని, మన అందరిలోనూ కదలనిదేదో అది అచలమని, కదిలేదంతా ఈ ప్రపంచమని, ఈ కదలిక కదలనిది కదిలేది కలిపి ఒక్కటై పోవటమే ఆత్మజ్ఞానమని, ఆత్మదర్శనమని ప్రబోధించిన మహాపురుషులను రమణ మహర్షి రూపంలో స్తుతిస్తూ స్తోత్రం చేస్తూ నమస్కరిస్తాం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల.